ఇదే బాగుందా? బోర్డు గీచి ఓకేనా? అందరికీ నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 27వ తేదీన ఉరవకొండకు వస్తూ ఉన్నారు. ప్రతి పార్లమెంటులోనూ 100,000 మందితో సభలు పెట్టి మేము ప్రకటించిన సూపర్ 6 పథకాలను వివరించడంతో పాటు ఈ 4 సంవత్సరాల 9 నెలల జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో అన్యాయమైపోయిన ప్రజలకు బాసటగా నిలవాలని, మళ్ళీ ఒక ప్రజారంజకమైన పరిపాలన రావాలని, దానికి తెలుగుదేశం జనసేన కూటమితో కూడిన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఏర్పాటు కావాలనే సంకల్పంతో సాగుతున్న ఈ పర్యటన అనంతపురం పార్లమెంటు పరిధిలో ఉరవకొండలో నిర్వహిస్తూ ఉన్నాం. ఉరవకొండ కేంద్రంలో జరిగే ఈ సభకు అనంతపురం పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, ప్రజలను, ముఖ్యంగా రైతులను, యువకులను, మహిళలను సమీకరించి చంద్రబాబు నాయుడు గారు చెప్పే విషయాలను వాళ్ళందరూ ఆకలింపు చేసుకొని వాళ్ళంతా కూడా ఆయా అంశాలపైన ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేదానికి ఉపయోగకరంగా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశాం. మనం చూస్తూ ఉన్నాం, రాయలసీమలో అభివృద్ధి ఆగిపోయింది. సాగునీటి ప్రాజెక్టుల పనులు పూర్తిగా స్తంభించిపోయాయి. సంక్షేమం కోతలమయమైపోయింది. 56 బీసీ కార్పొరేషన్లు నిస్తేజంగా మారిపోయినాయి. దళితుల సంక్షేమానికి సమాధి కట్టాడు. బలహీన వర్గాలపైన విచ్చలవిడిగా దాడులు, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. ఒక అరాచకమైన పరిపాలన, ఒక విధ్వంసకర పరిపాలన జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. దీనికి చరమగీతం పాడడానికి, మళ్ళా చంద్రబాబు నాయుడు గారి చల్లని పాలన తెచ్చుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్య నాయకులు అందరం కూడా కలిసి ఉరవకొండ సభను ఏ విధంగా విజయవంతం చేసుకోవాలనే దానిపైన చర్చించాం. తప్పకుండా మిగతా పార్లమెంటు కన్నా, అన్నిటికన్నా మిన్నగా అనంతపురం పార్లమెంటు పరిధిలో ఉరవకొండలో జరిగే రా కదలిరా సభ దిగ్విజయము అవుతుందని, దానికి అందరూ సహకరించాలని మేము కోరుతా ఉన్నాం.